నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 12 మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి విచ్చేశారు. ముందుగా డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఆదాలకి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పనిగట్టుకుని తనపై బురద చల్లుతూ దుష్ప్రచారం చేసే వారి మాటలను నమ్మవద్దని పేర్కొన్నారు. గడిచిన 11 నెలల్లో ఇప్పటి వరకు 150 కోట్లతో అభివృద్ది పనులు చేశామని, తాను ఎమ్మెల్యేగా గెలిస్తే మరో 1000 కోట్ల రూపాయలను రూరల్ నియోజకవర్గంకు తీసుకువస్తామని ఎంపీ ఆదాల పేర్కొన్నారు. నిత్యం అభివృద్ది, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు తనను ఆశీర్వదించాలని ఈ సందర్భంగా ఎంపీ కోరారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్ రెడ్డి, నగర మేయర్ పొట్లూరు స్రవంతి జయవర్ధన్లు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సోదర నాయకులకు, ఇక్కడకు విచ్చేసిన వాయిలెట్ పోడో పెద్దలకు, ముస్లిం సోదరులకు, గిరిజన సోదరులకు, సోదరిమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పేద మధ్యతరగతి వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం, ప్రతి కుటుంబానికి కూడా ఏదో ఒక విధంగా ప్రభుత్వ పరంగా లబ్ధి చేకూర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్క కుటుంబం కూడా గతంలో ఏదో కొంతమందికి లబ్ధి జరిగేది, ఈరోజు అట్లా కాకుండా ప్రతి ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విధంగా లబ్ధి చేకూర్చిన ఘనత మన ప్రభుత్వానిది. దీన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఇంకో పక్క అభివృద్ధిలో ఎక్కడా కూడా వెనక్కిపోకుండా ఈ 8 నెలల కాలంలో దగ్గర దగ్గర 150 కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులు, మున్సిపాలిటీ నిధులు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చాం. మా పార్లమెంటు నాకుండే నిధుల్లో కూడా 11 కోట్ల రూపాయలు ఇక్కడనే ఈ నియోజకవర్గానికే కేటాయించడం కూడా మీ అందరు కూడా గమనించాలి. ఇన్ని నిధులు తీసుకొచ్చి పనులు చేస్తూ ఉన్నాం, ఇంకా చేయాల్సిన పనులున్నాయి, అవి కూడా పూర్తి చేస్తాం. ఎన్నికలైన తర్వాత రాబోయే 5 సంవత్సరాల్లో దగ్గర దగ్గర 1000 కోట్లకు పైన నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నామని కూడా తెలియజేసుకుంటూ, మనకి 5 కోట్ల రూపాయలు ఈ 12వ డివిజన్లో ఖర్చు పెడుతూ ఉన్నాం. ఇంకా ఇది ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టి ఇక్కడ అవసరాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి, వాటికి తగినట్లుగా ఇక్కడ నిధులు కూడా సమకూరుస్తామని కూడా తెలియజేసుకుంటూ, అందరూ సోదరులు చెప్పినట్టు మన మీద ఏదో విధంగా బురద జల్లి లబ్ధి చెందాలని చెప్పి అపోజిషన్ పార్టీలు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వాళ్ళ మాటలను కానీ వాళ్ళ పనులను కానీ మీరు నమ్మవద్దని కూడా తెలియ, ఎందుకంటే గతంలో 9 సంవత్సరాలు చూశారు, ఈ 8 నెలలు చూశారు, అంతకుముందు నేను 5 సంవత్సరాలు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు చూశారు. ఎవరైతే పనిచేయగలరో, ఎవరి మీద అయితే మనం నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకం ఉమ్ము కాకుండా పనిచేస్తారో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని అటు జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పార్లమెంట్ సభ్యులు, రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ 12వ డివిజన్కి ఎటువంటి కష్టం వచ్చినా ఈ స్థానికంగా ఉండి ఈ మన ప్రజలందరికి కూడా ఎటువంటి సమస్య లేకుండా చూసుకుంటున్నటువంటి మన 12వ డివిజన్ స్థానిక నాయకులు విజయన్న గారికి, అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఇక్కడికి విచ్చేసినటువంటి ఎస్టీ కాలనీ ప్రజలందరికీ కూడా నా నమస్కారం. మీ ఇంట్లో ఒక ఎస్టీ కాలనీలో ఒక గిరిజన బిడ్డగా నేను ఇక్కడ నిలబడుకొని మాట్లాడుతున్నానంటే ఆ అవకాశాన్ని కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా మీ అందరికి కూడా తెలియజేయాలి. ఎందుకంటే మీ కుటుంబంలోంచి వచ్చినటువంటి ఒక మహిళను నేను, మన ఎస్టీ కాలనీకి ఎవరైనా వచ్చి మనకేమన్నా కావాలని అడిగే పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా? కానీ ఇప్పుడు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు
పరిపాలనలోకి వచ్చిన వెంటనే, అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోజు మన ఎస్టీ కాలనీలోకి రోడ్స్ వస్తున్నాయి, లైట్స్ వస్తున్నాయి. మనకి సంక్షేమ పథకాలు అందించడానికి మన ఈది చివరిన సచివాలయం ఉంటుంది. మన ఇంటికి ఎటువంటి సంక్షేమ పథకాలని తీసుకోవాలన్నా దానికి సంబంధించినటువంటి ఏ కార్డ్స్, ఆధార్ కార్డ్ కానీ దేనికైనా సరే ఆ వాలంటరీ మన ఇంటి వద్దకే వచ్చి మన దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఆధార్ కార్డ్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ అవన్నీ తీసుకొని మన ఇంటి దగ్గరే వాళ్ళు అప్లై చేయడం జరుగుతుంది. రేషన్ కూడా మనం ఎక్కడికి వెళ్ళి తీసుకుంటున్నామా, రేషన్ షాప్కి వెళ్ళి తీసుకుంటున్నామా, మన ఇంటి ముందుకే రావడం జరుగుతుంది. అదేవిధంగా ముందు రోజే మనకి ఇన్ఫామ్ చేయడం కూడా జరుగుతుంది. ఇది గతంలో ఎప్పుడైనా జరిగిందా అని మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించాలని కూడా నేను కోరుతున్నా. మన ఎస్టీ కాలనీలు, ఎస్సీ కాలనీలు బాగుపడాలి అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే అది సాధ్యమవుతుందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరి అండ ఎప్పుడు ఉండాలని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి అందజేయాలని కోరుకుంటున్నా. అదేవిధంగా మన రూరల్కి ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదాల ప్రభాకర్ ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలో ప్రభాకర్ రెడ్డి గారి ప్రాంతానికి వచ్చినప్పుడు మాకు ఇక్కడ ఒక కాలువ అవసరం అవుతా ఉందని చెప్పి ఈ ప్రాంత వాసులు అందరూ అడిగిన దృశ్య దాన్ని గుర్తుపెట్టుకొని మరి కార్పొరేటర్ అయినటువంటి సవంతమ్మ గారి సహకారంతో ఈ ప్రాంతానికి 12 లక్షల రూపాయలతో కాలువ నిర్మాణం చేయడానికి ఈరోజు అధికారులందరితో సహా పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపుగా ఈ 12వ వార్డులో మనం మామూలుగా అనుకుంటా ఉంటాం మనం మన ప్రాంతం వరకే పరిమితం అయిపోతాం. వాయిలెట్పాడులో ఉండేవాళ్ళు వాయిలెట్పాడులో మాకెంత పెట్టారు, లేదు ధనలక్ష్మీపురంలో ఉండేవాళ్ళు మాకెంత ఖర్చు పెట్టినారు, ఇట్లా అక్కడికక్కడికే మనం అనుకుంటాం మాకు పెద్ద పెట్టలేదు కదా మాకెంత పెట్టారు అనేది ఒక మాట అనుకునే విధానం మన గ్రామాల్లో కూడా ఉంది. కానీ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ 12వ వార్డు అనేది ధనలక్ష్మీపురం దగ్గర నుంచి మన ఈ ప్రాంతం అంతా వాయిలెట్పాడు పంచాయతీ పాత పంచాయతీ దాంతోపాటు చింతారెడ్డిపాలెం సౌత్ రాజుపాలెంతో కూడిన మొత్తం పాత పంచాయతీ పెద్ద చెరుకుల్లో ఉన్నటువంటి ఎస్టీ కాలనీ మరి కొంత భాగం అల్లిపురంలో ఉండేటటువంటి ఎస్టీ కాలనీ దానికి సంబంధించినంత కొంత భాగం అవే కాకుండా దాదాపు నవలాకులపేట నవలాకుల తోటను ఆనుకొని ఉన్నటువంటి గిరిజన కాలనీ అక్కడ ఉన్నారు ఒక 100-150 ఇళ్ళు ఉన్నాయి ఆ ప్రాంతం కూడా ఈ 12వ వార్డులో ఉంది. ఒక్కసారి మీరు ఈ దూరం ఆలోచన చేయండి, మీకు అందరికీ తెలుసు ఎంత ప్రాంతం ఇది అని. ఇంత ప్రాంతంలో కూడా ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి చెందాలి అని అన్నప్పుడు ఆ ప్రాంత ప్రజలతో మమేకం కావాలా, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో మాట్లాడుకొని ఎక్కడ ఏమి చేయాలి ఏంటి అనే అవగాహన కోసమే ఆ రోజు పాత ప్రతిపక్ష నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అలాగే వాళ్ళకి తొత్తుగా వ్యవహరిస్తున్న కొన్ని మీడియా పత్రికలకి మేము ఛాలెంజ్ ఇస్తా ఉన్నాం. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ సెగ్మెంట్ కి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయట్లేదని మీరు కానీ చెప్పే దమ్ము ధైర్యం మీకు నిజంగా ఊరికి నుంచి ఏదో ఛానల్లో పుకార్లు సృష్టించడం కాదు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయట్లేదని చెప్పి ప్రతిపక్ష నాయకులు తెలుగుదేశం నాయకులు కానీ కొన్ని ఛానళ్ళు కానీ మీరు కానీ పదే పదే చెప్తున్నారు కదా, మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఆదాల ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడే పోటీ చేస్తున్నారు, మేము సవాల్ విసురుతా ఉన్నాం. మా సవాల్ స్వీకరించే దమ్ము ధైర్యం ప్రతిపక్ష నాయకులకు కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కానీ కొన్ని మీడియా పత్రికలు కానీ మీకుందా? చిన్న పందెం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ నుంచి పోటీ చేస్తారని చెప్తున్నాం, మీరు కానీ మా సవాల్ స్వీకరించే పని అయితే మీరు రండి, ఒక చిన్న పందంకి వెళ్దాం. మీరు ఎన్ని కోట్లు పెడతారో పెట్టండి, మా తరపున కూడా మేము కొంత అమౌంట్ మేము ముందుకు తీసుకొచ్చి మేము పెడతా ఉంటాం.
ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేసిన రోజు మేము గెలిచినట్టు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయని రోజు మీరు గెలిచినట్టు, మీరు గెలిస్తే ఈ ఏదైతే మొత్తం ఉందో మీరు దేనికి వాడుకుంటారో వాడుకోండి. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిన రోజు మాత్రం మేము ఏదైతే ఈ పందెం గెలుస్తామో ఆ డబ్బుని నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వినియోగిస్తారు. ఖచ్చితంగా మీ కానీ ఈ సవాల్ స్వీకరించే పనైతే ముందుకు రండి, ఆ ఒకరోజుతో తేలిపోద్ది. అడగంగానే 15 రోజుల లోప మీకు ఈ కాలువ శాంక్షన్ చేయిస్తానని చెప్పి ఆ రోజు ఎంపీ గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు ఈ శంకుస్థాపన కార్యక్రమానికి పండుగలు ఉండడం వల్ల ఒక 5-6 రోజులు లేట్ అయింది. దానికి ఎప్పుడు కూడా మీరందరూ కూడా మన పూర్వ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతగా ఉండాలని చెప్పి మనవి చేస్తూ ఇప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటాం. సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి, ధర్మవరం, బెనారస్, ఇక్కత్, డిజైనర్ సారీస్, క్యాటలాగ్ సారీస్, చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, వెస్ట్రన్ వేర్, చిల్డ్రన్ రెడీమేడ్స్, జెంట్స్ రెడీమేడ్స్ పై 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రత్యేక కౌంటర్ లో 50% డిస్కౌంట్ పై అదనంగా 30% వరకు అధికంగా పొందండి. ఈ అవకాశం జనవరి 26 వరకు మాత్రమే. అంతేకాకుండా మీరు ప్రతి 1,000 రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. జనవరి 26 జరిగే బంపర్ డ్రాలో టాటా టియాగో కార్ గెలుపొందండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.